నాది భూమి ఆడారం తుర్కపల్లిల 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చిరుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్ లో ఉంటా, అక్కడికి వచ్చిండు. వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్ లో 2 కోట్ల 25 లక్షల్లకే ఎకరాలక మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోబ లేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు, నా సొంతం కష్టాతీతం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి నేను. నాకు అక్కడ ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిండు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమతికి 40, మా సడ్డగుంటుకు 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువని నమ్మి ఇస్తున్నా. నేను నయా పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి, వెనక భూమికి తవ్వ లేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, భూసలకే మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని పల్లె చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం, నన్ను వృద్ధుని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము, అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేకూర్చగలరని ప్రార్థన. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు మా కోడలు, మల్లారెడ్డి మరదలు, తమ్ముని భార్య గోపాలరెడ్డి భార్య, ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. మీకు బంధువు అవుతాడా? మాకు బంధువు అవుతాడు. మరి మొత్తం డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు మీరు? అదే నాకు నమ్మి చేసిన బంధువు కదా, ఇంత పెద్ద మినిస్టర్, ఇది మామూలు ఈ డబ్బును నన్నుగా కొడతాడా? అపర కోటేశ్వరుడు ఆయన, విద్యా సంస్థలకు అధినేత, సరస్వతి పుత్రుడు అనుకునే సన్యాసి అని అనుకోలేదు. నేను ఇటువంటి సన్యాసి శేషాలు వేస్తాడని అనుకోలేదు. కాబట్టి నమ్మి చేసిన మీరు, అది వాస్తవమే, అయినా నమ్మిన. ఎందుకంటే బంధువు కదా, నన్ను మోసం చేస్తాడా అనే ఉద్దేశంతో నమ్మి ఇచ్చిన. ఇస్తే అది ప్రజలకు చేసినట్టే నాకు చేసినట్టు. చివరకు మీకు తెలుసా ఆయన కబ్జాలు చేస్తుండు, రైతులది భూములు కూడా కాజేసిండు? బాగా తెలుసు, తెచ్చి కూడా మోసపోయిన. నేను నమ్మి నమ్మిచ్చుడు 10 సార్లు తిరిగింది నా దగ్గరికి. చివరకు 250,000 అమెరికాకు టికెట్ కొని తెలుగు మహాసభలకు తీసుకెళ్ళిండు. నాకు అమెరికా కొత్త కాదు తమ్మి, నేను ఎందుకు, నేను చాలా సంవత్సరాలు ఉన్నా, మీరు వెళ్ళని తెలియలే, మేము అందరం వెళ్తున్నాం రమ్మని ఆయనే డబ్బు పెట్టి 2.5 లక్షలు పెట్టి బలవంతంగా తీసుకెళ్ళి. ఇప్పుడు మీకు మల్లారెడ్డి గారు డబ్బులు ఇవ్వాలన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమేమి ఆధారాలు ఉన్నాయి? 14 కోట్లకు చెక్ ఉంది. చెక్ ఇంట్లో మార్చి వచ్చిన, ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నా. మీడియాకి ఇస్తావా? మీడియాకి ఇస్తారా? అవి మీడియాకి ఇస్తా, నేను మీడియాకి ఇస్తా. బౌన్స్ అయింది. ఇప్పుడేమో ఈ ఇది ఎగగొట్టగా ఇప్పుడేం చేస్తుండ్రు, కొత్త నాటకం కొడుకుతో కోట్ల కేసు వేయించుండు. నిన్న లాయర్ తోటి, హనుమంతరావు తోటి నాకు నోటీస్ పంపిండు. ఎందుకంటే కోట్ల ఇస్తే కాదు, ఎక్కడో ఎప్పటికో కదా, అది తేలదు. సో ఇప్పుడు మరి ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, మల్లారెడ్డిని ఏం అడుగుతున్నారు? నాకు కావాల్సిన న్యాయంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నా డబ్బు నాకు ఇచ్చా, వెనుక భూమికి కూడా డబ్బులు ఇప్పియాలి. తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత ఉందో దానికి నష్టపరిహారంగా ఇవ్వాలి, అది నా ప్రార్థన. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.